పశ్చిమ గోదావరి జిల్లాలో కర్ఫ్యూ ప్రశాంతంగా అమలవుతోంది. ఏలూరులో కర్ఫ్యూ అమలు తీరును ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు పరిశీలించారు. రోడ్లపైకి వస్తున్న వాహనదారులను హెచ్చరించి వెనక్కి పంపారు. ఏలూరు రేంజ్ పరిధిలో కృష్ణా జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో రాష్ట్ర సరిహద్దులు మూసివేశామని అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉందంటున్న డీఐజీ మోహన్ రావుతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. కర్ఫ్యూ అమలు ఏ విధంగా ఉందనే దానిపై ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు ఏలూరులోని ఫైవ్ స్టేషన్ సెంటర్ లో పరిశీలిస్తున్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, కర్ఫ్యూ ఆంక్షలు నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? రోజు రోజుకి కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం లిమిటెడ్ కర్ఫ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు మార్నింగ్ 6 గంటల వరకు కూడా ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అట్లా 2 వారాల పాటు మొదటి దశలో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ టైంలో కర్ఫ్యూ టైంలో ఎవరు కూడా బయటకు రావద్దు. అలాగే ప్యాసింజర్ వెహికల్స్ తర్వాత కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ అయినాయి. ఓన్లీ గూడ్స్ వెహికల్స్, అత్యవసర సర్వీసెస్ వెహికల్స్, తర్వాత పవర్ సెక్టర్ కానివ్వండి, అలాగే వాటర్ సప్లైస్, మున్సిపల్ అథారిటీస్, పారిశుద్ధ్య కార్మికులు, అలాగే డాక్టర్స్, నర్సెస్ వీళ్ళని మాత్రమే మనం అలవ్ చేస్తాం. వాళ్ళు కూడా వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డులు చూపించిన తర్వాత. సార్, ఈ అంతర్రాష్ట్ర సరిహద్దులు క్లోజ్ చేసే ఆలోచన ఉందా? ప్రత్యేకంగా పాస్ విధానం పెడుతున్నారు, గతంలో పెట్టిన మాదిరి. ఇప్పుడు ఈ కర్ఫ్యూలో భాగంగా ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా రిటర్న్ చేయడం జరిగింది. బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఏ నిబంధనలు అమలు జరుగుతాయి వాళ్ళు కూడాను మార్నింగ్ 6 నుంచి 12 లోపల మాత్రమే లోపలికి రావాలి. అది కూడా వాళ్ళు మిగిలిన టైంలో వాళ్ళని ఎలా చేయము. ప్యాసింజర్ వెహికల్స్ టోటల్గా ఆఫ్ చేయబడుతుంది. మరోపక్క చూసుకుంటే పోలీస్ ఫ్యామిలీకి సంబంధించి 45 అబౌవ్ ఇంకా వ్యాక్సినేషన్ అందలేదు, ఓన్లీ పోలీస్ పర్సనల్కి వేశారన్నారు. వారి కుటుంబాలకు కూడా మీరు ఏమైనా ప్రత్యేకంగా తీసుకుని వ్యాక్సిన్ అందించే అవకాశం ఏమైనా ఉంటుందా? మనం 45 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉచితంగా వేస్తుంది. వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ జరుగుతుంది. దాదాపుగా మన రేంజ్లో 95% దాకా వ్యాక్సినేషన్ వేయటం జరిగింది. అలాగే బిలో 45 ఇయర్స్ ఉంది, గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. దాని ప్రకారం వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఈ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇవి కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్ళపైన కోవిడ్ యాక్ట్ ప్రకారము అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేయబడతాయి. భారీ మొత్తంలో పెనాల్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పోలీసు వారు అలాగే గవర్నమెంట్ విధించిన కోవిడ్ నిబంధనలను అనుసరించి పాటించవలసిందిగా కోరుతున్నాను. ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అయితే మొత్తం మీద చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఈ 12 గంటల నుండి కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలు కూడా అధికారులకి సహకరించాలని చెప్తున్నారు. అత్యవసరం అయితే 104కి డైల్ చేయండి, 100కి డైల్ చేయండి అని కూడా ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో. For more updates, please subscribe 99TV Telugu.